2500 సంవత్సరాల పురాతనమైనది యోగా అంటారు. అసలు యోగా అంటే ఏది సార్? కరెక్ట్గా మీ మాటలు సార్, యోగా అంటే కరెక్ట్ నా మాటలో కాదు, పెద్దవాళ్ళు చెప్పిన మాటలే ఇవి. ఏంటంటే బాడీ మైండ్ సోల్ యొక్క జాయినింగ్, యూనియన్ అంటారు, యునైటింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇది నేను ఇలా చెప్పొద్దు, కానీ ఈ మధ్య కాలంలో మనం ఎలక్షన్స్ చూసాడు, అక్కడ ఎన్ని పార్టీలు జాయిన్ అయితే వాళ్ళు నిరాడంబరంగా గెలిచారు? ఏపీలో అయితే 3 కదా. సో అక్కడ ఆ యూనిటీ యొక్క గొప్పతనం తెలిసిందా మీకు? అయితే ఇక్కడ కూడా యోగాలో కూడా ఏంటంటే బాడీ మైండ్ సోల్ యూనియన్ అన్నమాట. అయితే వీటిని యూనియన్ చేయగలమా మనం? ఏకదాటిలో ఒక పాత్రలోకి, ఒక లైన్లోకి తీసుకురాగలమా? ఎలా తీసుకురావాలి? ఒకరోజుతోనే అవుతుందా? ఒక గంటతోనే అవుతుందా? ఒక నిమిషంలో అవుతుందా? కాదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంది? ఇప్పుడు మనం ఎప్పుడైతే పుట్టామో ఇప్పటివరకు వచ్చాము, ఈ స్థితికి రావడానికి ఎంత టైం పట్టింది, ఎంత సమయం పట్టింది? ఓకే, అంతే సమయం లేదా దానికంటే తక్కువ సమయం కావచ్చు, దానికంటే ఎక్కువ సమయం కూడా కావచ్చు. ఒకవేళ మనం ఇది కేటాయిస్తే తప్పకుండా హాయిగా ఆయురారోగ్యాలతోనే ఉండొచ్చు, అష్ట ఐశ్వర్యాలతోనే ఉండొచ్చు. పురాతనమైన దాని గురించి చెప్పలేదు. అయితే 2500 అని మీరు అన్నారు. అయితే ఇది 2500 అనే లెక్క మనం కరెక్ట్ నిర్ధారణ చేయలేదు. ఎందుకంటే భూమి ఎప్పుడు పుట్టింది, సూర్యుడు ఎప్పుడు పుట్టాడు, చంద్రుడు ఎప్పుడు ఉన్నాడు, సో ఈ గమనాలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎక్కడికో వెళ్ళాలి మనం. కోటాను కోట్ల జన్మలు, కోటాను కోట్ల జీవరాశి, రైట్? సో ఈ 2500 కింద ప్రాచీనమైనది కాదు, ఇది చాలా ప్రాచీనమైనది. ఎందుకు అంటే దీనికి ఒక స్టోరీ, చిన్న స్టోరీ ఉంది. ఓకే, అసలు యోగా ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు చెప్పారు, ఎవరు ఎవరికి చెప్పారు? పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందంట. ఏమని? నాయన, నువ్వు ఎప్పుడో ప్రశాంత స్థితిలో ఉంటావు, ఈ ప్రశాంత స్థితి నేను కూడా రావడానికి ఎలా, లేదా మన పరివారం అంటే మానవులందరూ ఈ స్థితిలోకి రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఎప్పుడు నిరాడంబరంగా ప్రశాంత స్థితిలో ఉంటావు, కానీ ఉల్లాసంగా ఉంటావు, రైట్? సో దీనికి ఏం చేయాలి అంటే అప్పుడు ఆయన యోగా గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. సో యోగా వేదాల్లోనూ ఉంది, ఉపనిషత్తులోనూ ఉంది అన్నమాట మనకి. అంటే వేదాలు ఎప్పుడు వచ్చాయి, ఉపనిషత్తులు ఎప్పుడు వచ్చాయి, మళ్ళీ ఇది ఒక క్వశ్చన్ మార్క్, ఎప్పుడో కదా. సో అంటే పరమేశ్వరుడు మరి ఎప్పుడైనా, మరి పార్వతీదేవి పరమేశ్వరులు ఎప్పుడు వాళ్ళు ఆదిదం అంతే కదా, అది 100 ఏళ్ళ కిందదా, లేదా 2000 ఏళ్ళ కింద వల్ల, లేదా 5000 ఏళ్ళ కింద వల్ల కాదు కదా. సో ఆయన చెప్పాడు అంటే మరి ఎప్పటి నుంచో చేస్తున్నట్టే కదా దాని అర్థం. ఆయన ఒక దాని గురించి విశ్లేషించి వర్ణన చేశాడు అంటే అది ఎప్పటి నుంచో ఉంది ప్రాక్టీస్ మంది అంటే. సో దట్ ఈస్ వై ఇది ఎప్పుడుదో ప్రాచీనమైన సంపద, మనము జాగ్రత్తగా దాన్ని వాడుకుంటే వాడుకున్నోడికి వాడుకున్నంత, అంతే సింపుల్. సార్, యోగకు పతంజలి ఆద్యులు అంటారు, ఆ తర్వాత వివేకానంద స్వామి వారు ఆయన తీసుకెళ్లారు, అంటే 19వ శతకం ముందుకు తీసుకెళ్లారు కదా సార్, దాని గురించి మీరు అయితే. ఇప్పుడు పతంజలి మహర్షి గారు ఎప్పుడైనా 3వ శతాబ్దం అని అంటారు, కొంతమంది 7వ శతాబ్దం, సరే ఎప్పుడైనా అయినా కూడా మనకి ఇందాక మనం అనుకున్నట్టుగా వేదాలు ఉపనిషత్తులు దాగి ఉన్న సంపద ఏదైతే ఉందో, మహాశివుడు పార్వతీదేవికి ఏదైతే చెప్పారో ఆ సంపద మనము వేదాలు ఉపనిషత్తులు కూర్చొని చదవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరు చదవలేరు కదా. ఓకే, ఇప్పుడు భగవద్గీత పుస్తకం చూస్తే ఇంత లాభం ఉంటుంది, ఖురాన్ పుస్తకం చూస్తే ఇంత లాభం ఉంటుంది, బైబిల్ పుస్తకం చూస్తే ఇంత లావు. మరి అంత లావు చదివే వాళ్ళు ఎవరున్నారు? చదివే వాళ్ళు ఉన్నారు, తక్కువ మంది. సో దాన్ని మీరు కొంచెం ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ తీసి జనాల్లోకి ఇచ్చారనుకోండి, అది పట్టుకొని నాయన నువ్వు ఇది ఒక్కటి పట్టుకో చాలు, ఇక నువ్వు ఆ డెస్టినేషన్ రీచ్ అయిపోతావు అంటే ఈజీగా, షార్ట్కట్ కాదు ఇది. మెయిన్ విద్యని క్రిస్పీగా షార్ట్కట్ మనకి తీసి ఇచ్చేసారు అనమాట. ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆయన పట్టుకున్నారు పతంజలి మహర్షి, ఈయనేదో కొత్తగా డెవలప్ చేసింది కాదు. ఓకే, ఆయన సబ్జెక్ట్ మీద బాగా అధ్యయనం చేసి ఆ తర్వాత ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరికి ఉపయోగపడుతుంది? భూమి మీద నివసించే మానవాళికి. ఇది కాస్ట్తోని, క్రీడ్తోని, రిలీజియన్తోని ఏ సంబంధం లేదు. ఓకే, భూమి మీద నివసించే వాళ్ళందరికీ ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, మనకి అష్టాంగ యోగా అని ఉందన్నమాట.
పతంజలి గారు మనకి అష్టాంగ యోగం. అష్ట అంగ, అష్ట అంటే ఎనిమిది, ఎనిమిది అంగాలు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఎనిమిది అంగాలు, ఎనిమిది స్టేజెస్ అన్నమాట. ఇవన్నీ గినక మనం ఫాలో అవ్వగలిగితే లాస్ట్ సమాధి స్థితికి చేరవచ్చు, చేరుకోగలము. ఆల్రైట్, ఇది అందులో చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది అనమాట అష్టాంగ యోగం. మళ్ళీ ఆయనే ఇంకోటి ఏంటంటే పతంజలి యోగ సూత్రాలని రాశాడనమాట. ఇప్పుడు పతంజలి మహర్షి ఆయన మళ్ళీ ఆయుర్వేదం మీద కూడా రీసెర్చ్ చేశారు. ఓకే, సో పతంజలి మహర్షి మనకి యోగాతో పాటు మిగతాయి కూడా ఇచ్చాడు. అయితే యోగ సూత్రాలనే ఉన్నాయి, అవి చాలా పాపులర్. 196 సూత్రాలు అనమాట, 4 చాప్టర్స్లో ఉంటాయి. ఓకే, సో అవి కూడా మనము వాటి మీద కూడా కొంచెం ధ్యాస పెట్టగలిగితే అసలు ఏంటిది అనేది తెలుస్తుంది అన్నమాట.